మంగరాజ్ గారు అమ్మా గుళ్ళో పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయినట్లేనా అయిపోయినే అమ్మా అంత శాస్త్రోక్తంగా జరగాలి ఎటువంటి తేడా రాకూడదు అలాగే అమ్మా రాజా వారి పెళ్లి సందర్భంగా హవేరిలో పని వాళ్ళందరికీ బట్టలు కొనివ్వండి సరేనమ్మా ఇప్పుడు ఈ హడావిడి అంత అవసరమా మాకు అవసరం మీకు ఇది రెండో పెళ్ళే అయినా మృణాలికి ఇదే మొదటి పెళ్లి ఆమె ముచ్చట్లన్నీ మేమే తీర్చాలనుకుంటున్నాం వెళ్ళిపోతున్నావే మొహమాట పడకు రా ఏకాంతంగా మాట్లాడాలని రాజావారు కబురు పెడితే వచ్చాను मंगराज गारु सरिग्गा मुहूर्तं टाइम अयिंदि मंत्र लेकपोयिना पर्वालेदु ताळि कट्टिंचेद्दां चेप्पंडी कट्टिंचोच्चु राजेश्वरी देव गारु कानी राजेश्वरी देव गारु मंगराज गारु त्वरगा అది పసుపుతాడు మన దగ్గర లేదు కదమ్మా గుళ్ళోనే ఉండిపోయింది రాజేశ్వరి దేవ్ గారు పసుపుతాడు ఇక్కడెక్కడైనా చూడండి మంగరాజ్ గారు తొందరగా ప్లీజ్ మంగరాజ్ గారు ప్లీజ్ ప్లీజ్ అంతంత నొప్పులొస్తుంటే ఏం చేస్తున్నారు ఇక్కడ కమ్ ఆన్ లోపలికి తీసుకురండి వద్దు రాజేశ్వరిదేవ్ గారు రాజేశ్వరిదేవ్ గారు నా మాట వినండి నా మాట వినండి రక్షించావు పెరుగుతున్న బిడ్డకి రాజా వారే తండ్రి అన్నది అంతే నిజం రాజా వారే నా కడుపులో బిడ్డకు తండ్రి అని నిరూపించుకుంటాను డెలివరీ అయ్యి బిడ్డ పుట్టాక డిఎన్ఏ టెస్ట్ చేస్తాను దేవుడి దయ వల్ల పెళ్లి ప్రమాదం నుంచి తప్పించుకున్నాం దాదాపు గండం తప్పినట్లే ఏదో విధంగా రాజేశ్వరి దేవి గారికి సర్ది చెప్పి డెలివరీ కాగానే ఇటు నుంచి ఇటే మృణాల్ని పంపించేయాలి మీరు కంగారు పడకండి అమ్మా
తరతరాలుగా మా వంశం ఈ జమీందారికి విశ్వాసపాత్రులుగా ఉంటున్నాం. వీళ్లకు మంచి జరిగేలా చూడటం నా బాధ్యత. రంగనాయకి, నీ కూతురికి దారి చూపిస్తాను అంటూ మాటిచ్చాను, కానీ నీ కూతురి ఆలోచనలు దారి తప్పాయి. చెప్పినా వినిపించుకోలేదు. అందుకే మృణాల్ని పట్ల కఠినంగా ఉండవలసి వస్తుంది. క్షమించు రంగనాయకి, క్షమించు. డాక్టర్, మృణాల్ని కండిషన్ క్రిటికల్ గా ఉంది. అయినా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. తల్లో బిడ్డ ఎవరో ఒకరే బతుకుతారు. పరీక్ష ఏంటి? ఎవరిని దూరం చేయబోతున్నావు? మా వంశానికి ఏది జరిగితే మంచిదో మీకు బాగా తెలుసు. మా వారసుని మాకు దక్కించు. మా ప్రమేయం లేకుండానే సమస్య పరిష్కారం కాబోతుంది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. వి ఆర్ వెరీ లక్కీ. డాక్టర్మా, బాబుని చూడొచ్చా? హ్యాపీగా చూడొచ్చు. ఇంకా సేపట్లో ఇద్దరిని రూమ్ కి షిఫ్ట్ చేస్తారు. అప్పుడంతా వెళ్ళి చూడండి. అమ్మా, చిన్నరాజ వారిని చూడాలని ఆరాటంగా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసొస్తానమ్మా. వర్ధనమ్మా, డాక్టర్ గారు చెప్పారు కదా, ఇన్నాళ్ళు ఓపిక పట్టావు, మరో 5 నిమిషాలు ఓపిక పట్టలేవా? సగ 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 సగ
చూసావా వర్ధనమ్మా, మా వారసుడు, మా వారసుడు చూసావా? అచ్చు రాజవారి పోలికే బాబులో రాజవారి రాజస్వి కనిపిస్తుంది. బాబులో రాజావారి రాజసం కాదు, మృణాలిలోని మంచితనం కనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, మేలు మర్చిపోలేం. నో నో నో, ఇట్స్ అవర్ డ్యూటీ. ఇద్దరిలో ఒక్కరే దక్కుతారని చెప్పినప్పుడు చాలా భయపడ్డాను. యు మస్ట్ థ్యాంక్ గాడ్. ఎనీహౌ, అంతా సవ్యంగా జరిగిపోయింది. అన్నట్టు బాబుని టెస్ట్ చేయడానికి తీసుకెళ్ళాలి. సిస్టర్ చేతికిస్తే నేనివ్వను. అదేంటి? నేనే ఎత్తుకొని తీసుకొస్తాను. మీకు అభ్యంతరమా? విత్ ప్లెజర్. మీరే తీసుకురండి. కానీ ఇప్పటినుంచి వాణ్ణి ఇలా గుండె కట్టేసుకుంటే చాలా కష్టం. నా గుండెల్లో ఈ బంగారు తండ్రి గురించి ఎన్ని ఆశలు పెంచుకున్నాను. వీడికి తెలియాలిగా కదరా కన్నా. ఇది ఒక్కసారి అమ్మాని పిలు. దానికి ఇంకా చాలా టైం ఉంది. రండి, ఇలా ఇవ్వండమ్మా. బాబుని ఎత్తుకున్నప్పుడు అమ్మగారి ముఖంలో ఎంత తృప్తి సంతోషం కనిపించాయో అది చూశాక నేనైతే దాదాపు సంవత్సరం పాటు మనపడ్డ కష్టాలు టెన్షన్లు పూర్తిగా మర్చిపోయాను. ఈ అనుబంధాలు ఆప్యాయతల్లో ఉన్న మహత్యం అదేనేమో. ఈరోజు నుంచి హవేలీలో సందడే సందడి, నిజమైన ఆనందం. మృణాలిని మళ్ళీ హవేలీలో అడుగు పెట్టకుండా ఇటు నుంచి ఇటే తిరిగి వెళ్ళిపోయినప్పుడు రాజావారు, బాబు పుట్టిన సంతోషం మనకుంటే మాతో తాళి కట్టించుకోలేదే అన్న కసి మృణాల్లో ఉంటుంది. నిద్రపోదు, నిద్రపోనివ్వదు. మళ్ళీ అదే సంఘర్షణ, అదే యుద్ధం. అంతే అంటారా? ముమ్మాటికి అంతే. చెదలు పట్టిన చెక్క చెడు ఆలోచనలతో కుళ్ళిపోయిన మనసు బాగుపడడం అసంభవం. రాణి కావాలి అన్న తన కోరిక తీరకుండానే డెలివరీ జరిగిపోయింది. ఇప్పటికైనా మనసు మార్చుకుని మృణాల్ని మంచిగా మారిపోతే బాగుండు. రాజేశ్వరదేవి గారిలా మీరు మృణాల్ని డాన్స్లోకి వెళ్తున్నట్టున్నారు? అయ్యే, అలాంటిదేమీ లేదు రాజావారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్పిటల్ నుంచి కేవలం మా వారసుడు మాత్రమే ఇంటికి రావాలి. మృణాలిని లెక్క ఈ హాస్పిటల్లోనే సెటిల్ అవ్వాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇష్టం లేదా? అబ్బే, అలాంటిదేమీ లేదు. రాజావారు ఎలా చెప్తే అలా. అమ్మా,
మీరు అప్పుడే లేవకూడదు. పడుకోండి. సిస్టర్ నా బాబు ఎక్కడ? రాజేశ్వరి దేవి గారు తీసుకెళ్ళారు. నో నో, నాకు నా బాబు కావాలి సిస్టర్. నాకు నా బాబు కావాలి. నాకు నా బాబు కావాలి సిస్టర్. మేడం ఎందుకు కంగారు పడుతున్నారు? పడుకోండి. వాళ్ళు నా బాబు ఎత్తుకుపోయారు. నాకు తెలుసు వాళ్ళు నా బాబుని ఎత్తుకుపోయారు సిస్టర్. నా బాబు నాకు కావాలి, ఇప్పుడే కావాలి. వెళ్ళు, వెళ్ళు తీసుకురా. టెన్షన్ పడకండి, నేను చెప్పేది వినిపించుకోండి సిస్టర్. నాకు నా బాబు కావాలి సిస్టర్. నాకు నా బాబు కావాలి, ఇప్పుడే కావాలి. మేడం పడుకోండి. నో, నాకు నా బాబు కావాలి, ఇప్పుడే కావాలి. నువ్వు వెళ్ళి తీసుకురా, వెళ్ళు. మృణాల్ని, ఇదిగో నీ బాబు ఇక్కడే ఉన్నాడు చూడు. డాక్టర్ గారు మిమ్మల్ని బాబుకు పాలివ్వమన్నారు. జన్మలో నాకు అలాంటి అదృష్టం దొరకదు. నేను చేసుకున్న పాపం ఏంటో, మృణాల్ని చేసుకున్న పుణ్యం ఏంటో,
నేను రావటం లేదు. మీరు వెళ్ళండి. అదేంటి? నేను మృణాల్ని దగ్గరే ఉంటాను. అమ్మా, మీరు అవసరం లేదు. నువ్వు వెళ్ళి హవేలీలో పని చూసుకో. అసలు మీరుండాల్సిన అవసరం ఏంటి? అదొక తృప్తి. ఆ తృప్తి మీకర్థం కాదు. అవసరానికి తృప్తికి మధ్య ఉన్న తేడా మీకు తెలియదు. మగవాళ్ళు కదా, ఒక్కొక్కసారి మన అమ్మగారు మొండిగా ప్రవర్తిస్తారు కదా బాబు. లేకపోతే రుణాలమ్మకు తోడుగా తనీ రాత్రికి హాస్పిటల్లో ఉండడం ఏమిటి? అందుకు నేను లేనా? చెప్తే వినరు. ఆమె మనసులో ఏముందో, తమ వారసుని వదిలి ఉండలేకపోతున్నారేమో. ఎంతైనా తన హోదా కూడా చూసుకోవాలి కదా బాబు. ఆకలికి అవసరానికి హోదాతో పని ఉండదు. గుర్తురాదు కూడా. నిజమే, కొన్ని పరిస్థితులు అలాగే ఉంటాయి. బిడ్డని కన్నాక రుణాలంలో కూడా తెలియని మార్పు కనిపిస్తుంది. మనిషిలో అమ్మతనం ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రపంచంతో తనకు సంబంధం లేనట్టుగా, బాబే తన ప్రపంచం అయినట్లుగా ప్రవర్తిస్తున్నారు. మాతృత్వపు గొప్పతనం అంటే అదేనేమో. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి డాక్టర్. హాస్పిటల్ ట్రెడిషన్ ప్రకారం డెలివరీ అవగానే ఆ తల్లికి బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్పడం ఆనవాయితీ. ఈ విషయంలో బొకే మృణాళినికివ్వాలా మీకివ్వాలా అన్న డైలమాలో ఉన్నాం. బట్ మీకివ్వడమే కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే మృణాళిని కేవలం సరోగేట్ మదర్. మీరే అసలు మదర్. వీడు నాకే సొంతం. నేను దానం చేయడమా? నో, అదెలా కుదురుతుంది? నో రేణన్న, ఆవిడ మాటలేమి పట్టించుకోకు. నేనేరా, నేనే మీ అమ్మను.